गुरुदेवोभा मन चरस्ता आ सांप्रदाय आ संस्कृति व्यक्त मन अंदर अभी सितंबर 5वीं तारीख नाड़े ఎందుకు జరుపుకుంటున్నామో పెద్దలందరూ కూడా చెప్పారు స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి మనం వినపట్లేదమ్మా రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఉన్నాడు దేశమంతా కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ మనకి విద్య నేర్పిన విధానమే గురువులందరిని ఉపాధ్యాయులందరిని సత్కరించుకోవడమే సాంప్రదాయంగా వస్తున్న నేపథ్యం అది ఈ రోజు మనం కొడమనేది ఇప్పటికి రెండు ఎంపీ గారు దయచేయండి अधिकार पूर्वक यह आंध्र राष्ट्र जरूक आईना अनेक वीसी का आंध्र इंस्ट्यूट विषय अंदर तेजे वारी मानवा सामजा मार्चा की विद्य वे आयुधम तलती सामज में रुग्मत पारदोना సమాజం చైతన్యవంతం చేయాలన్నా అందరూ కూడా నిరక్షరత అనేది ఉండకూడదు అందరూ అక్షరాస్యులుగా ఉండాలి అనే నమ్మిన వ్యక్తి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అందుకే వారి వాదాలక జయంతి రోజున ఇది జరుపుకుంటున్నాం ఇప్పుడు కాదు ఇది గత 60 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ రోజునాడు ఎవరు తోచిన రీతిలో వారు ఏ విధంగా ఒక రకంగా స్కూల్ ఒక గ్రామ స్థాయి నుంచి ఉన్న స్కూల్ దగ్గర నుంచి అలాగే విశ్వవిద్యాలయాల్లోనూ అలాగే కాలేజెస్లోనూ అలాగే రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఆయా స్థాయిల్లో మరి సభలు సమావేశాలు జరుపుకోవడం కాకుండా ఆ గురువుల్ని వాళ్ళని గౌరవించడం అనేది मरी सदर्भ का जो सदर्भ आ नेपथ्यु सुमार नूट अरब नूट तोब आर मंद की राष्ट्र उत्तम उपाध्याय का स्कूल एडुकेशन का कॉलेज एडुकेशन का यूनिवर्सिटी का अलगे स्कूल एडुकेशन कॉलेज एडुकेशन विविध मेनेजमेंट केजीबी आसम बस అలాంటి వాటిలో కూడా అన్ని కలుపుకొని 196 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అందులో 10 మందిని ప్రతిభావంతులైన విద్యార్థులను కూడా ఎంచి 196 మంది విద్యార్థి గురువులకు మరి ఇప్పుడు ఇంకో రెండు కొద్ది క్షణాల్లో మనం వాళ్ళని సత్కరించుకోబోతున్నాం ఇది ఒక స్ఫూర్తి ఈ ఉపాధ్యాయులందరికీ కూడా మీ అందరికీ కూడా మీ రంగ మీ పోటీ తత్వంతో మీరెవరో ఎవరో దయాదాక్షిణ్యంతో ఉపాధ్యాయుడిగా మీరు ఎన్నిక అవ్వలే ఎవరు తాలూకా రికమెండేషన్తో మీరెవరో ఉద్యోగాల్లో రాలే మీ ప్రతిభతో మీ తాలూకా శక్తియుక్తులతో మీరు రాణించి ఈ ఉత్తమమైన ఉపాధ్యాయ వృత్తిని చేపడుతున్న తమందరూ కూడా
నేను మిమ్మల్ని అందరినీ కోరుతుంది ఒకటే, మీ దగ్గర చదువుతున్న విద్యార్థులకు కూడా అదే పోటీతత్వాన్ని, అదే వ్యక్తిత్వాన్ని, అదే శైలిని వారికి నేర్పాలని, వారిని తీర్చిదిద్దాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇవాళ ఈ టీచర్స్ డే నాడు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఇప్పటికే మా పెద్దలు, మా మంత్రులు కానీ, మా గౌరవ మంత్రులు కానీ, లేదు మా అధికారులు కానీ అందరూ కూడా చెప్పారు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. ఈ రాష్ట్రంలో ఇంతకుముందు దేశంలో ఎక్కడైనా ఆలోచన చేస్తే ఏ కేరళ గురించో, ఏ ఢిల్లీ గురించో, ఏ రాష్ట్రం గురించో మనం మాట్లాడుకునే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వారి నేతృత్వంలో ఆయన నమ్మారు విద్యతోనే ఈ సమాజాన్ని మనం ఏదైతే పెద్దలు చెప్పినట్లు మార్చవచ్చు. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థి గ్లోబల్ కాంపిటీషన్లో ప్రపంచ స్థాయిలో ధీటుగా నిలబడాలి. ఆ రకంగా వారికి కావలసిన అన్ని సౌకర్యాలు, అన్ని అవసరాలని, అవకాశాలని పునుకుపుచ్చుకునేట్లు చేయాలి. అదేదో ఉన్నత విద్య దగ్గరే కాదు, పాఠశాల విద్య దగ్గర నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలనే ఆలోచనతోనే ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నేపథ్యం, సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. గత 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తాలూకా ప్రాధాన్యత అంశాలు, ముఖ్యంగా ప్రథమంగా విద్య అనేది తత్ప్రథమం అనేది ఈ సందర్భం గర్వంగా కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఉన్న అంశాలు 4-5 అంశాలు ఉంటే అందులో విద్య అనేది ప్రముఖం. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, అందులో విద్య దానికోసం కొన్న 1,000 కోట్ల రూపాయలని మరి ఖర్చు చేస్తున్న సందర్భాన్ని కూడా ఇది మీ తమ అందరికీ తెలియంది కాదు. విద్యలో తెచ్చిన మార్పులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏ పాఠశాలలో చదవాలన్నా, కాలేజీలో చదవాలన్నా, యూనివర్సిటీస్లో చదువుకోవాలనే ముందు అక్కడ వాతావరణం సరిపడేట్లు ఉండాలి. వాళ్ళకి కావాల్సిన అవసరాలు, అవకాశాలు, అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా ఉండాలి. అంతే అరకొరగా ఉంటూ వాళ్ళని బోధించమని ఉపాధ్యాయులకు వచ్చి మనం పెడితే అది వచ్చే సందర్భం కాదు, అది నేపథ్యం కాదు అది. అందుకే ఆలోచనతో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పూర్తిగా మళ్ళీ సదుపాయాల మీద పూర్తిగా దృష్టి పెట్టాము. పెట్టి గత 2 సంవత్సరాలుగా సుమారు 12,000 కోట్ల రూపాయలని మరి పాఠశాలలు, అలాగే ప్రభుత్వ కళాశాలని మరి అభివృద్ధి చేయడానికి ఖర్చు పెట్టిన సందర్భం కూడా మీకు ఈసారి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఒకటే కాదు, దాంతోపాటు విద్యార్థులకు కావాల్సిన అన్ని అవకాశాలు నేను ఏదైతే కింద స్థాయి నుంచి, క్షేత్రస్థాయి నుంచి, కింద నుంచి, ఫౌండేషన్ నుంచే ఆ విద్యార్థిని తీర్చిదిద్దాలని, భారతదేశంలో ఏదైతే నూతన విద్యా విధానం ఉందో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో, దేశంలో తీర్చిస్తున్న విధానాన్ని మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే దాన్ని ప్రవేశపెట్టి దాన్ని అనుసరిస్తున్నామనేది చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఏదైతే ఏ విధానం అయితే మంచిదని తెలుస్తామో, ఏ విధానం అయితే తీసుకుంటే దానివల్ల విద్యార్థికి, ప్రతిపూర్ విద్యార్థిగా తయారవుతాడనేది ఆలోచన చేస్తారో, దాన్ని మన ముఖ్యమంత్రి గారు మొదటగా దాన్ని చేస్తున్న సంగతి. ఆ సందర్భంలోనే కదా ఒక 6 నెలల కింద మరి ఇక్కడ ఇదే స్థానం నుంచి, ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ రోజు మన వైద్యులో మైక్రోసాఫ్ట్తో వచ్చి మనం వచ్చి టైప్ చేసుకుంటూ వాళ్ళకి మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కూడా వాళ్ళు తీర్చిదిచ్చిన సందర్భం. సుమారు 160,000 మందికి, ఎంత, 160,000 30 అండి, 120,000 మందికి సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళందరికీ కూడా మరి ఏదైతే ఐటీ రంగంలో వాళ్ళందరికీ ఉద్యోగావకాశం కల్పించే రీతిగా ప్రభుత్వమే డబ్బునంతటి కూడా పెట్టి చేస్తున్న సందర్భం. దాంతోపాటు క్షేత్రస్థాయి కింద ఫౌండేషన్ స్థాయి నుంచే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత ఏదో పెడితే అయిపోద్దు, దాంతోనే కాదని ట్రోఫీని తీసుకొచ్చి ట్రోఫీలు పెట్టి వాళ్ళందరికీ చిన్న స్థాయి నుంచే వాళ్ళకి దాంట్లో తర్ఫీది ఇస్తున్న సందర్భం. స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, లేదు వాళ్ళు రైటింగ్లో రాసుకోవడం, రాయించడంలో కానీ మరి చేస్తున్న సంగతి. 3వ తరగతి నుంచి 9వ తరగతిలోనే
వానికి దాంట్లో మరి తెలిసి చేస్తూ 9వ తరగతితో మరి జూనియర్గా వాళ్ళు మరి అవ్వడానికి మరి అమెరికన్ ఇంగ్లీషు అలాగే ఏదైతే విదేశీ ఉందా అవి ఉందా ఆ బా వాళ్ళందరికీ ఆ యాస్తో వచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా మధ్యలో మా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు సుమారు 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు, 190 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళందరి మీద పని ఒత్తిడి ఉంటుంది, అందుకే ఒత్తిడితో వీళ్ళందరికీ మళ్ళీ ఇది కూడా ఉండాలని ట్రైనింగ్ చేయాలని వాళ్ళు తర్ఫీదు ఇవ్వాలని. ఒక్కరు కూడా సబ్జెక్ట్ టీచర్ పెట్టాలి, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండాలి, సోషల్ సైన్స్ అలాగే మ్యాథ్స్ ఇంగ్లీషు తెలుగు దానికి సబ్జెక్ట్ టీచర్ ఏ సబ్జెక్ట్గా టీచర్ ఉండాలి తప్ప ఒకే మాస్టర్ పూర్వంలాగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక క్లాస్లో చెప్పడానికి వీలు లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆయన ఆలోచిస్తారు, ప్రతి అంశం మీద కూడా క్షుణ్ణంగా ఆయన వచ్చి ఆలోచన చేసి ఆదేశిస్తుంటారు. వెంటనే దానికి తగ్గట్టు మరి కార్యక్రమం రూపొందించాం. కొంత కొంత అక్కడక్కడ మరి టీచర్స్ వచ్చి మాకు వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడ నుంచి మారడం ఇబ్బంది అవుతుందని చెప్పినప్పటికీ ఒప్పించాం వాళ్ళని, వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు వచ్చి విద్యార్థులకు వచ్చి 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ని పెట్టి మరి ఈ రాష్ట్రంలో అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విషయం కూడా మీకు గర్వంగా మీకు అందరికి చెప్తున్నాను. ఇవాళ ఆ రకంగా విద్యార్థుల గురించి ఆలోచన చేస్తున్నాం. ఇవాళ ఇందాక అమర మాట్లాడినప్పుడు చెప్పాడు, ప్రభుత్వ పాఠశాలలో వచ్చి నో వేకెన్సీ బోర్డులు ఉన్నాయి చూస్తున్నాం ఇప్పుడే అని చెప్పి. యస్, ఇప్పుడే జరుగుతుంది. ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలంటే పాఠశాలకు వెళ్ళాలి, ప్రభుత్వ పాఠశాల ఉండి తినడానికి లేకపోయినా పర్వాలేదు, ఉండడానికి లేకపోయినా పర్వాలేదు, నా పిల్లవాడిని ఏ కాన్వెంట్కి తీసుకొని చదివించుకుందామనే ఒక దృక్పథం మన దగ్గర ఉండేది. ఇప్పుడు అది అటువంటి దృక్పథం లేదు. ఇప్పుడు అటునుంచి మారింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు పంపించిన ఇంకా బాగా ప్రైవేట్ పాఠశాల కంటే మరి బాగా చదువు చెప్తారని చెప్పి ఆ నాడి మన ముందు వస్తుంది. మన జరిగిన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పాఠశాలకి అత్యధిక స్టేట్ ర్యాంకులు అన్నీ వచ్చాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. నిజంగా దానికి కారణం అక్కడ నుంచి పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఒక అగుణిత దీక్షతో ఒక వారు ఒక ఆలోచనతో మరి వాళ్ళు తర్ఫీదు ఇవ్వబట్టే ఆ విద్యార్థులు ప్రతిభావంతులుగా తయారయ్యారు, రాష్ట్రంలో ప్రతిభావంత విద్యార్థులుగా అరవై వచ్చాయి. అందుకనే వారందరికీ కూడా మన రాష్ట్రంలో నుంచి ప్రతిభావంతులు అందరినీ కూడా సత్కరించాడు. విద్యార్థుల్ని విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఆ హెడ్మాస్టర్లు కూడా మరి సత్కరించే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. టైం టు టైం వాళ్ళని కన్విన్స్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ అవసరానికి ఎదురున్నదో ప్రభుత్వం తీసుకొస్తే దానికి అనుగుణంగా ఆలోచన చేస్తూ వాళ్ళకి కూడా మరి తీర్చిదిద్ది వాటి విద్యార్థికి అటు ఉపాధ్యాయుడికి అనుసంధానం చేస్తూ కార్యక్రమాలు కూడా జరుగుతున్న సంగతి కూడా మీ అందరికీ తెలియదు కాదు. ప్రతి అంశాన్ని కూడా ఇవాళ దాంతోపాటు మరి డిజిటల్ ఎడ్యుకేషన్ని ఎంతో ట్యాబ్లెట్ ఇవ్వడమే కాకుండా ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఉపాధ్యాయులు వచ్చి ఆ ట్యాబ్లెట్ ద్వారా ఉపాధ్యాయులు మరి వాళ్ళకి చెప్పాలంటే నేర్పాలంటే టీచ్ చేయాలంటే ఉపాధ్యాయుల ద్వారా కూడా ట్యాబ్లెట్ ఉండాలని చెప్పి సుమారు 25 మంది టీచర్లకి ఎవరైతే 8వ తరగతి బోధిస్తున్న టీచర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి మన గత సంవత్సరం వాళ్ళకి కూడా ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగిందనేది మీ అందరికి కూడా సందర్భంగా మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీకు తెలియదు కాదు. దాంతోపాటు ఏదైతే ఇంటరాక్టివ్ బ్యాంక్స్ మొత్తం రాష్ట్రంలో ఉన్న 60,000 క్లాస్ రూమ్లు ఉంటాయి. 60,000 క్లాస్ రూముల్లో అంటే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే 12వ క్లాస్ వరకు ఉన్న క్లాస్ రూమ్లు మొత్తం ఈ రాష్ట్రంలో 60,000 క్లాస్ రూమ్లు ఉన్నాయి. 60,000 క్లాస్ రూమ్లను కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు, ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఇంటరాక్టివ్ బ్యాంక్ ఉండాలి, దాంట్లోనే విద్యాబోధన జరగాలి, డిజిటల్ జరగాలి అని విషయం చెబుతూ అలాగే టీచర్లకు కూడా దానికి సంబంధించి మరి వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి, వాళ్ళ శిక్షణ ఇవ్వాలని చెప్తే ఈ రాష్ట్రం ఎన్ని ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నామండి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ట్రైనింగ్ చేస్తున్నాం మనం, ట్రైనింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రెండింటిలో మనం ట్రైన్ చేస్తున్నాం టీచర్లకి 175. ఉద్దీ నన్ను ఫాలో అవుతున్నాను, మీరు నన్ను ఫాలో అవుతుండండి.
ఎందుకంటే అంకిల్ చెప్పవలసింది తప్పు అటు ఇటు ఒక్కో రెండు తప్పులు వస్తుంటే చెప్తున్న దద్దతో వస్తుంది మీరే. 170 కళాశాలని, ఇంజనీరింగ్ కళాశాలని నేను కూడా రెండు క్లాసులకు కూడా దీన్ని కూడా వెళ్ళాను. ఇనాగ్రేషన్ ఆ ప్రారంభించే ముందు ఇలా 170 కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రభుత్వ కళాశాలని, ప్రైవేట్ కళాశాలని తీసుకొని కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని టీచర్స్కి, దాంట్లో పాటు ఆన్లైన్లో కూడా టీచర్లకు వచ్చి ట్రైన్ చేసే విధానాన్ని కూడా రూపొందించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకు తెలియదు కాదు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఏదో ఆదరా బాదరాగా ఎవరి గొప్ప కోసమో ఎవరి ముప్పు కోసమో చేస్తున్న కార్యక్రమం కాదు. మన పిల్లల్ని మన కుటుంబంలో సభ్యుల్ని వాళ్ళందరినీ కూడా గ్లోబల్ కాంపిటీషన్లో తట్టుకోవాలంటే, ప్రపంచ స్థాయిలో వాళ్ళు ధీటుగా నిలబడాలంటే వాళ్ళకి ఫౌండేషన్ ఎలాగైతే ఇంటికి ఫౌండేషన్ ముఖ్యమో ఆ రకంగానే మరి ఎలిమెంటరీ స్థాయి నుంచే వాళ్ళకి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఉన్నత విద్యలో ఎన్నో మరి మార్పులు రిఫార్మ్స్ తీసుకొచ్చాం. నేను మొన్న ఒక బాగా నెల 15 రోజుల కింద ప్రపంచంలో ఉన్న ఏవైతే మేటిగా ఉన్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో సుమారు 50 యూనివర్సిటీల వరకు కూడా అత్యుత్తమంగా ఉన్నవి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ని, మరి MITలు అంత, దాంతోపాటు బర్కీ యూనివర్సిటీ, దాంతో అలాంటి యూనివర్సిటీలు ఒక సుమారు 50 యూనివర్సిటీల వరకు కూడా విశ్వవిద్యాలయాలు దేశ ప్రపంచంలో ఉన్న వాటితో అనుసంధానం చేస్తూ వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ వాళ్ళు టీచ్ చేస్తూ ఇక్కడే ఇప్పుడు ఏ విద్యార్థి అయినా మన దగ్గర చదువుకుని ప్రభుత్వ కళాశాల చదువుతున్న ఏ విద్యార్థి అయినా అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లోనే వాళ్ళకి విద్య బోధించే ఏర్పాటుని చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అయిన ఖర్చు కూడా ప్రభుత్వ అనాపరిస్థితితో సహా అంతా కూడా ప్రభుత్వమే భరిస్తారు తప్ప ఆ విద్యార్థికి, ఏ విద్యార్థి కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఖర్చు అయిన సామర్థ్యాన్ని సందర్భం లేకుండా మరి తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ఈ మధ్య అనంత్ అగర్వాల్ అనే ఎడెక్స్ కంపెనీ తాలూకా ఆయనకి భారతదేశం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. దీన్ని అనుసంధానం చేస్తున్న ఎవరైతే ఉన్నారో, అనంత అగర్వాల్ అనే వ్యక్తి ఉన్నారో, ఆ భారతదేశం వచ్చి ఆయన సత్కరించి పద్మశ్రీతో ఆయన ఆన్లైన్ దీంట్లో విద్యాబోధనలో ఆయన ప్రభుత్వం గుర్తించింది, భారతదేశ ప్రభుత్వం ఆయన్ని. ఆయన తాలూకా భార్య మన విశాఖపట్నం వారికి సంబంధించిన ఆ కుటుంబ సభ్యురాలే ఆయన భార్య. అటువంటి బాగా పెద్ద వ్యక్తితో మరి మొన్న మా ఉన్నత విద్య సెక్రటరీ గారు శ్యామలరావు గారితో ఒప్పందం ముఖ్యమంత్రి గారి నేపథ్యం సందర్భంలో ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం వచ్చి ఆలోచన చేస్తూ ఏదో ఏ కార్యక్రమం చేయదే ఏం చేసినా ఆ రోజుతో అయిపోద్ది. ఒక కాలువ తవ్వితే ఆ కాలువ 10 రోజులు ఉంటుంది, 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ దాన్ని బాగు చేసుకో సంవత్సరం వస్తుంది. రోడ్డు వేస్తే 10 రోజులు ఉంటుంది, మళ్ళీ బాగు చేసుకో సంవత్సరం వస్తుంది. కానీ విద్య కానీ ఒకసారి వస్తే, ఒక విద్యార్థి కానీ ఒక కుటుంబంలో చదువుకుంటే, ఆ విద్యార్థి కానీ పెద్దవంతుడు అయితే ఆ కుటుంబం తాలూకా ఆ రూపురేఖలే మారిపోతాయి. ఆ కుటుంబం తాలూకా గౌరవమే ఆ గ్రామంలో మారిపోతుంది. ఆ కుటుంబం తాలూకా గౌరవమే ఆ ఊరిలో పెరిగిపోతుంది. ఆ విద్యార్థి కానీ పెద్దవాడైతే ఆ రాష్ట్రానికి ఎంతో గర్వకరము. ఇందాక మన మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్లు మన చంద్రయానంలో మరి పాల్గొన్న విద్యార్థుల్లో మన సందర్భించిన మన రాజ్యం సంబంధించిన ఒక వ్యక్తి కూడా అందులో ఉన్నారు. ఆ చెప్పిన గురువుల్ని ఎప్పుడూ మర్చిపోలేరు. చిన్నప్పుడు చదువుకునే నా స్టూడెంటు అని గర్వంగా మనం చెప్పుకునే పరిస్థితి. ఆ విద్యార్థి కూడా నా గురువు, మా మామసారు అని చెప్పుకునే గౌరవించుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇవాళ ఏదో చేస్తున్న ఈ సంక్షేమ విద్య మీద ఖర్చు పెడుతున్న ప్రతి పైసా కూడా అది సంక్షేమం కాదు. అది హ్యూమన్ రిసోర్స్ని పెంపొందించుకోవడానికి, వికాసాన్ని పెంపొందించడానికి, ఈ రాష్ట్రానికి ఒక పెట్టుబడిగా దాన్ని భావిస్తున్నారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారని తమందరికి మనవి చేస్తున్నాను. ఈ నేపథ్యంలో మీకు సంతరిస్తున్న ఈ సందర్భంగా 196 మంది ఎవరైతే ఉత్తములు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఆ 196 మంది ఇస్తారు ఉపాధ్యాయులు వస్తే ఉత్తమంగా అది ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే స్ఫూర్తితో ఇంకా మిగతా వరకు కూడా అదే ఆచరణలో మీరు రావాలని చెప్పని మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ఒక మానవుడికి వచ్చి ఎన్నో ఎంత అన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో చిన్న చిన్న సమస్య ఉంటుంది, ఉండకపోదు, అన్నీ అయిపోయేవి, అన్నీ మేము చేస్తున్నామని చెప్పడం కాదు. శుభ్రంగా ముఖ్యంగా ఉపాధ్యాయులు అందరూ కూడా మా కుటుంబంలో సభ్యులే. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో అందరు భాగమే. ప్రభుత్వం ఒకటి ఉద్యోగస్తులు ఒకటి అనేది మా తాలూకా అభిమతం కాదు, ముఖ్యమంత్రి అభిమతం కాదు, ప్రభుత్వం తాలూకా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా భాగస్వాములే, అందరు భాగమే. మనందరం కలిస్తేనే ఈ ప్రజలకు వచ్చి ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే దృక్పథంతో ప్రతి అంశాన్ని కూడా తీసుకుంటున్నాం, అదే ఆలోచనతో తీసుకుంటున్నాం. సరే, ఈ సందర్భం అయినా కాకపోయినప్పటికీ కూడా కొన్ని పత్రికలు ఎవరు రాస్తుంటాయి, అవి దయచేసి దాన్ని మీ విశ్వ మీ ఇంట్లో మీ అందరూ ఆలోచించమని కోరుతున్నాను.